హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను మీ అందరికీ ఎనిమిదో విడత ఉచిత రేషన్ గురించి కొన్ని అప్డేట్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను అది ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను అలాగే మనకు రెండు వందల యాభై రూపాయలకి ఆరు విధానమైన సరుకులు ఉన్నారు ఇది అందరికీ కాదండి కొందరికి మాత్రమే ఇది ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఇంతవరకు మ్యానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లైన్ క్లిక్ చేసాను కూడా నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత పాస్ కార్డ్ షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ అందరికీ రెస్పాన్స్ ఇస్తాను ఓకే లెట్ స్టార్ట్ అవే వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలంటున్నాను అదే మిషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో బిజినెస్నే చేయొచ్చు అలాగే షాపింగ్ కూడా చేయొచ్చు నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ పెడతారో వాళ్ళకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లాష్ డిస్కౌంట్ ఉంటుందండి ఇది మన సబ్స్క్రైబర్స్కి మాత్రం మిషోలో ఇచ్చిన ఆఫర్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ పెట్టండి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనే డిస్కౌంట్ ఉంటుంది ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది కంప్లీట్ చేశారు మనకు ఏడో విడత ఉచిత రేషన్లో ప్రతి మనిషికి అంటే కార్డులో ఉండే ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యంతో పాటు ప్రతి కార్డుకి ఒక కేజీకి పంపించారు అలాగే హాఫ్ కేజీ చక్కెర ఇచ్చారు హాఫ్ కేజీకి చక్కెరకు వచ్చి సెవెంటీ రూపీస్ అనేది కలెక్ట్ చేసుకున్నారు మనకు ఎనిమిదో విడత ఉచిత రేషన్ అనేది ఇరవై తేదీ నుంచి స్టార్ట్ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పారు దానికి కావాల్సిన సరఫరాలని రేషన్ షాప్కి అయితే పంపిస్తున్నాము మనకు ఈరోజు సాయంత్రం కల్లా అన్ని రేషన్ షాప్కి అయితే చేరుతాయి మనకు రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది ఎందుకంటే మనకు రేపటికి రేపు టోకెన్ల పంపిణీ అనేది జరుగుతుంది టోకెన్ల పంపిణీ కొన్ని చోట్ల జరుగుతుంది మిగతా చోట్ల టోకెన్ల పంపిణీ జరగట్లేదు ఎక్కడైతే టోకెన్ల జరగట్లేదు మీరు రేపే రేషన్ షాప్లో టోకెన్లు తీసుకోవచ్చు వాలంటీర్లు మీకు ఇంతకుముందు కనుక వాలంటీర్లు వచ్చి టోకెన్లు ఇచ్చినట్టయితే అదే విధంగా మరొకసారి వస్తుంది మనకు ప్రతి నెల రెండు సార్లు ఫ్రీ రేషన్ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు ఇది నవంబర్ వరకు ఉంటుందండి సో మనకు ఇప్పుడైతే ఈసారి ఇచ్చే అయితే మనకు ప్రతి మనిషికి కార్డులో ఉండే ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యంతో పాటు ప్రతి కార్డుకి ఒక కేజీ శనగలు అయితే ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనేది మనకు రేపు తెలుస్తాయి ఎందుకంటే మనకు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి నెలకు ఒకసారి కందిపప్పు కానీ శనగలు కానీ ఒకసారి ఇస్తాము రెండోసారి ఓన్లీ రైస్ మాత్రమే ఫ్రీగా ఇస్తాము ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ అనేది ఎక్కువ పడ అవుతుంది అందుకనే నెలకు ఒకసారి కందిపప్పు కానీ శనగలు కానీ ఒకసారి పంపిణీ చేస్తాము రెండోసారి మాత్రం ఓన్లీ రైస్ మాత్రం ఫ్రీగా ఇస్తామని చెప్పారు దాని గురించి అంటే ఈసారి నుంచి అలా చేస్తారా లేదా నెక్స్ట్ మంత్ నుంచి అలా చేస్తారా అనే డీటెయిల్స్ మనకి ఇంకా రావాల్సింది ప్రస్తుతానికి ఉండే అప్డేట్ మాత్రం మనకు జూలై ఇరవై తేదీ నుంచి మనకు ఒక కేజీ సరగలు అయితే అన్నారు ప్రతి కార్డుకి అలాగే ప్రతి మనిషికి కార్డులు ఉండే ప్రతి మనిషికి ఐదు కేజీలు రైస్ అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పారు అదేవిధంగా మనకు చక్కెర హాఫ్ కేజీ ఉంటుంది దానికి పదిహేడు రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది మనం నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలకి ఆరు వ్యర్థాల సరుకులు అనేది ఉన్నారు ఈ సరుకుల్లో వచ్చేసి రాగి రాగి రాగిపిండి లేదా జొన్నలు లేదా సజ్జలు ఒక కేజీ అటుకులు రాగిపిండి జొన్నలు అలాగే అటుకులు ఒక కేజీ ఉన్నారు అలాగే బెల్లము బర్ఫీలు అలాగే ఎండు ఖర్జూర ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్కొక్కరికి పంచనున్నారు ఇది అందరికీ ఇవ్వట్లేదండి కొందరికే ఇస్తున్నారు మనకు ఇవి ఎక్కడి నుంచి పంపిణీ చేయనున్నారంటే అంగన్వాడీ కేంద్రాల నుంచి పంపిణీ చేయనున్నారు ఇది ఎవరికి పంపిణీ చేయనున్నారు ఎవరికి పంపిణీ చేయనున్నారంటే బాలింతలు కానీ చిన్నపిల్లల తల్లిలకు కానీ ఎందుకంటే వాళ్ళకు పౌష్టికాహారం కావాలి కాబట్టి ఇవన్నీ పంపిణీ చేయనున్నారు ఇవన్నీ మనకు కావాలంటే మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అది రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో ఈ రెండు వందల యాభై రూపాయలు మనం ఎందుకు చెల్లించాలి ఎక్కడ చెల్లించాలి ఆ డీటెయిల్స్ అనేది చెప్తాను మనకు ఒక్కొక్కటి ఎంత ఇస్తారు చూసుకున్నాం రాగిపిండి అయితే ఒక కేజీ ఉంటుందండి మనకి ఇచ్చే ప్యాకెట్లో అలాగే ఒక కేజీ అటుకులు కూడా ఉంటాయి వీటితో పాటు మనకు జొన్నలు కానీ లేదా సజ్జలు కానీ ఒక కేజీ ప్యాకెట్ అనేది ఇస్తారు వీటితో పాటు మనకు కాల్ కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము టూ ఫిఫ్టీ గ్రామ్స్ బర్ఫీలు అంటే వేరుశనగ బర్ఫీలు వీటితో పాటు ఇంకొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనకు ఎండు ఖర్జూరా కూడా పంపిణీ చేయనున్నారు ఇవన్నీ కలిపి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఈ టూ ఫిఫ్టీ రూపీస్లో మనకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది కాస్ట్ అవుతున్నాయి అనమాట వీటన్నిటికీ పదహైదు రూపాయలు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది తీసుకుంటున్నారు ఇవన్నీ ఓన్లీ బాలింతలు కానీ అలాగే చిన్నపిల్లల తల్లులు కానీ పంపిణీ చేయనున్నారు ఇది వైఎస్ఆర్ పౌష్టిక పౌష్టిక సరఫరా దాని పథకం కింద ఇవన్నీ ఇవ్వనున్నారు ఇవన్నీ మనకు ఈ నెల నుంచే అమలు అవుతాయండి మీరు నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు మీ కార్డుకి ఏదైతే మనకు చిన్నపిల్లల తల్లుకి కానీ లేదా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకు కానీ ఒక కార్డు అనేది ఇస్తారు అంగన్వాడీలో ఆ కార్డు ప్ర ప్రకారం మనకు ఏదైతే మనకు టీకాలు కానీ అవన్నీ వేయించుకున్నాం కదా మనకు నెల నెల గుడ్లు అవన్నీ ఇస్తారు కదా పాటు రెండు వందల యాభై రూపాయలు కనుక మనం కట్టినట్టయితే ఈ ఆరు సరుకులు ప్రతి నెల మనకి ఇస్తారు పిల్లలకు కానీ తల్లులకు కానీ పౌష్టికాహారం చాలా ముఖ్యమని జగన్ గారు భావించి ఈ పథకంలో ఇవన్నీ చేర్చారండి సో ఇవి మనకు నెక్స్ట్ మంత్ నుంచి అమలు కానున్నాయి అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మనం ఏదైతే గుడ్లు కానీ ఇవన్నీ తీసుకునేటప్పుడు మీరు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ కనుక పే చేయగలిగితే ఇవన్నీ మీరు తీసుకోవచ్చు ఈ ఏదైతే ఈ సరుకులు అనేది ఫ్రీ ఇంత తక్కువ ధరకి ఇస్తున్నారో ఇది ఓన్లీ బాలింతలకు అండ్ చిన్నపిల్లల తల్లలకు మాత్రమే మన రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మొత్తం బాలింతలు వచ్చేసి ఇరవై ఐదు వేల మంది ఉన్నారండి అలాగే మనకు ఇరవై నాలుగు వేల మంది గర్భిణీ స్త్రీలు ఉండారని మనకి ఇప్పటివరకు ప్రభుత్వం వేసిన అంచనా సో వీళ్ళందరికీ ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు అవుతుందో అదంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మందికి షేర్ చేయండి చాలా మందికి ఈ డీటెయిల్స్ అనేది లేదు నెక్స్ట్ టైం మీరు ఏదైనా అంగన్వాడికి వెళ్ళేటప్పుడు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ కను ఎత్తుకెళ్తే మీకు ఫ్రీగా వస్తాయండి ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ